ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులందరికీ అందించడమే జగనన్న సురక్ష సంకల్పమని సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమత్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మన్నారు పోలూరు సచివాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్వాతంత్ర్యోద్యమ నేత సంస్కరణవాది బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అనంతరం లబ్దిదారులకు ధృవీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్రకుమార్, సూలూరుపేట జేసీఎస్ కన్వీనర్ శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్స్, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకంగా తీసుకొచ్చిన ఈ సచివాలయ వ్యవస్థకు సంబంధించి ఎక్కడైనా లబ్ధిదారులు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏదైనా వాళ్ళకి రావాల్సినవి పొందకుండా ఉంటే వాటిని మళ్ళీ వెరిఫై చేసి వాటిని అందాల్సిన వాళ్ళకి కరెక్ట్గా అందించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగనన్న సురక్ష అని చెప్పి కార్యక్రమం తీసుకొచ్చారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి వాలంటీర్ కూడా వాళ్ళకి సంబంధించిన 50-60 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళకి బెనిఫిట్స్ కానివ్వండి, ఏదైనా మిస్ అయి ఉంటే మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఏదైనా వాళ్ళకి రావాల్సింది ఉంటే ఈ 10 రోజుల్లో అది పూర్తి చేసి హెల్ప్ డెస్క్ అనేది ఒకటి పెట్టి ప్రతి సచివాలయంలో అక్కడ వాళ్ళు అడిగిన సేవలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అవన్నీ కొత్తగా రావాల్సిన లేకుండా కానీ ఇచ్చేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విప్లవాత్మకంగా ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ఏ బెనిఫిషియరీ కూడా మిస్ కాకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. తదనుగుణంగానే సచివాలయ సిబ్బంది అలాగే వాలంటరీ వ్యవస్థ కూడా పనిచేస్తోంది. అహర్నిశలు వాళ్ళు కృషి చేసి ఇవన్నీ కూడా ఎవరికి మిస్ కానియకుండా చూస్తున్నారు. దానికి అందరికి కూడా మా తరపు నుంచి, కమిషనర్ గారి తరపు నుంచి, మున్సిపల్ సిబ్బంది తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సేవలను అన్నింటినీ ఉపయోగించుకొని ఏదైనా వాళ్ళకి రావాల్సినవి ఉంటే ఈ టైంలో మీకు ఫ్రీగా సేవలు అందించమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే మీకు ఏదైనా మిస్ అయితే ఒకవేళ ఏదైనా రాదని చెప్పినప్పుడు అది ఎందుకు రాదనేది కూడా సచివాలయం నుంచి చెప్తారు. అది దాన్ని ఏదైనా మీరు సాటిస్ఫై కాకపోతే కౌన్సిలర్ దృష్టికి కానివ్వండి, మా దృష్టికి కానివ్వండి, తీసుకొస్తే ఏదైనా రావాల్సింది ఉండి మిస్ అయితే ఖచ్చితంగా మేము కూడా దానికి యాక్షన్ తీసుకొని చేపిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనార్పులు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.